नमस्ते नेनु पूर्ण वेलकम टू तेलुगु होम गार्डनर वीडियो वच्चेसी ई रोज गार्डन लो पूसिन पुवुलंडी समर अयिना कूडा गार्डन लो फ्लवरिंग ए मात्रं तग्गलेदंडी ई रोज वच्चेसी मार्च 29th चूडंडी एन्नी वेरैटी आफ् फ्लवर्स उन्नायो फस्ट इक्कड मीकु चूपिस्ते पेटूनिया लो चूडंडी इदी याक्चुअल गा विंटर लो वच्चे फ्लवर्स मनकी समर लो कूडा चाला बागा वस्तुन्नायि इक्कड मार्निंग 6:30 अंडी टाइम सो आ टाइम लो तीसिन क्लिपिंग इदी मर्लीलीस कूडा चाला बागा वच्चाई प्रतिदी ई वेरैटी आफ् फ्लवर् लेदु अनि लेदु ईवन डालिया फ्लवर्स कूडा उन्नायि गार्डन लो मर्लीलीस चूडंडी ब्लूमिंग ओक साइड फ्लवर्स चेंडिपोतुन्नायि ओक साइड विपरीतंगा मोग्गलु मल्ली वच्चायि इदि ओक वेरैटी आफ् मर्लीली सो ई मर्लीली ब्लूमिंग रावालंटे एं चेयालो नेनु ओक वीडियो चेस्तानु चूडंडी प्रति मोक्ककि इला मोग्गलु स्टार्ट अय्यि ఇక్కడ చూస్తే ఈ రోజు పూసిన జర్బేరియా ఫ్లవర్స్ ఇవి నాటు వెరైటీ అండి దేశీవాలి టైప్ వీటికి పిలకలు అంటే పక్కన సైడ్ కి సాప్లింగ్స్ కూడా వస్తాయి ఈ వెరైటీ ఆఫ్ జర్బేరియాస్ వచ్చి 365 డేస్ పూస్తాయి అదే హైబ్రిడ్ వెరైటీస్ పెద్దవి ఉంటాయి కదా అవి ఓన్లీ సీజన్ లోనే పూస్తాయండి సో ఇవి మనం నాటు వెరైటీ జర్బేరియాస్ పెట్టుకోవడం చాలా బెస్ట్ ఈ మల్లె చెట్టుకి బ్లూమింగ్ చూడండి ఎంత విపరీతంగా పూస్తుందో రీజన్ ఏంటంటే నేను తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్ దీనికి ఎక్కువ వాడుతూ ఉంటాను అందుకని చెప్పేసి ఆకులు కనిపించకుండా బ్లూమింగ్ స్టార్ట్ అవుతదండి ఎవ్రీ ఇయర్ అలాగే పూస్తూ ఉంటుంది ఇక్కడ ఈ కొమ్మకు మల్లె మొగ్గలు చూస్తే మొగ్గలు ఎక్కువ ఆకులు తక్కువ ఉన్నాయండి అంత బాగా బ్లూమింగ్ వస్తుంది చాలా మంది మల్లె పువ్వులు ఇష్టపడతారు కదా కుండీలల్లో పెంచుకోవచ్చు కుండీల్లో పెంచుకొని కొంచెం బలమైన సాయిల్ మొక్కకు అందించామంటే ఇలాగే విపరీతమైన బ్లూమింగ్ వస్తుంది కుండీలల్లో పెంచుకున్న మల్లె మొక్కలకు విపరీతమైన బ్లూమింగ్ రావాలి అంటే ఏం చేయాలో నేను ఒక వీడియో చేశాను అది కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇది మినీ కనకంబరం తోట ఈ రోజు మళ్ళీ ఒక బుట్ట నిండా కనకంబరం ఫ్లవర్స్ హార్వెస్ట్ చేశామండి ఇక్కడ చూస్తే అడీనియం ఫ్లవర్స్ ప్రూన్ చేసుకున్న వాటికి వచ్చిన పువ్వులు ఇదైతే సీడ్ తో పెంచుకున్నానండి ఈ సింగిల్ పెటల్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా జస్ట్ సీడ్ పెట్టి పెంచిన మొక్క విపరీతమైన బ్లూమింగ్ ఉందని చూడండి అక్కడ కంటైనర్ సైజ్ అంటే ఆ టబ్ సైజ్ చాలా చిన్నది డీప్ ఎక్కువ లేదు బట్ నేను తీసుకున్న సాయిల్ మాత్రం చాలా బలంగా ఉంది అందుకే అంత విపరీతమైన బ్లూమింగ్ ఉంది ఇక్కడ మీరు చూసేది గార్డినియా మొక్క అండి గోవర్ధనం అంటారు దీనికి కూడా విపరీతమైన బ్లూమింగ్ ఉంది అన్ని మొగ్గలు ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఈ రోజు ఒక ఫ్లవర్ వీచుకుంది అది మీకు చూపిస్తున్నాను చాలా పెద్ద సైజ్ లో వస్తాయండి ఈ ఫ్లవర్స్ సమ్మర్ లో గార్డెన్ కి అందాన్ని తెచ్చే మొక్కలు ఏమైనా ఉన్నాయంటే అవి అమర్లీలీస్ అండి విపరీతమైన బ్లూమింగ్ వస్తుంది రకరకాల కలర్స్ ఉంటాయి ఎంతో అందంగా ఉంటాయి ప్రెజెంట్ గార్డెన్ లో విపరీతంగా పూసే పువ్వులు ఏంటంటే మల్లె పువ్వులు ఒకటి ఇంకా అమర్లీలీస్ అండి అమర్లీలీస్ పువ్వులు ఆకులు రెండు అందంగా ఉంటాయి అమర్లీలీస్ వచ్చి సమ్మర్ సీజనల్ ఫ్లవర్స్ ఇక్కడ మీరు చూసేవి గజానియా మొక్కలండి ఇవి నేను సీడ్స్ వేసి పెంచుకున్న మొక్కలు చాలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయి ఒక ఫ్లవర్ వచ్చిందంటే 5-6 డేస్ ఉంటుందండి ఈవినింగ్ అయ్యేసరికి ముడుచుకుంటుంది మళ్ళీ మార్నింగ్ ఓపెన్ అవుతుంది ఫ్లవర్స్ ఫుల్లుగా డ్రై అయిన తర్వాత అందులో సీడ్స్ ఉంటాయి సో నేను ఇవన్నీ సీడ్స్ వేసి పెంచుకున్న మొక్కలు అలాగే వీటికి పిలకలు కూడా కింద సాప్లింగ్స్ లాగా వస్తాయి ఈ గజానియాస్ వచ్చి నా దగ్గర 8-9 కలర్స్ ఉన్నాయండి
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.